హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కొన్ని వీడియోలు కొన్ని విషయాలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి మరికొన్ని విషయాలు వారి కళ్ళతో చూస్తే కానీ నమ్మరు చాలామంది మరికొన్ని వీడియోల్లో రికార్డ్ అయిన విషయాలు చూస్తే మాత్రం ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది అలాంటి కొన్ని వీడియోస్ గురించి ఇప్పుడు చూద్దాం మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొందరికి ఫిషింగ్ చేయాలంటే చాలా ఇష్టం కానీ ఫిషింగ్ చేయడానికి కొన్ని విషయాలు తప్పక ఉండాలి రావాలి ఒక ఫిషింగ్ మ్యాన్ టీమ్ లోతు సముద్రంలో ఫిషింగ్ చేస్తోంది అప్పుడు ఒక పెద్ద ఫిష్ ఉన్నట్టుండి అతని బోట్లోకి వచ్చేసింది అయితే అది సోర్ ఫిష్ నీటిలో అతివేగవంతమైన ఫిష్ ఇది ఈ ఫిష్ ముక్కు చాలా పొడవుగా కత్తిలాగా ఉంటుంది ఈ ఫిష్ బోట్లోకి రాగానే మరొక వ్యక్తి భయంతో నీటిలో దూకేశాడు మరి అదృష్టవశాత్తు ఏం జరగలేదు లేకపోతే చాలామంది ప్రాణాలు ఈ చేప వల్ల పోయేవి అడవి మృగాల్లో సింహం అతి భయంకరమైందిగా చెప్తారు మరి దీనికి దగ్గరగా వెళ్లడం వల్ల ఏం జరుగుతుందో అందరికీ తెలుసు మరి అలా కొన్ని పార్కులు ఉన్నాయి అక్కడికి మనం మన బళ్ళను తీసుకెళ్ళగలం ఆ సింహాలను చాలా దగ్గర నుండి చూడగలం అలా చూడాలంటే చాలా సేఫ్గా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఇందులో వాటికి దగ్గరగా వెళ్లరాదు అలాగే వాటికి భోజనం అలాంటివి పెట్టరాదు కారులోనే ఉండాలి అయితే అలా ఒక కుటుంబం ఈ పార్కుకు వెళ్ళింది అయితే వారు డోర్ లాక్ చేయడం మర్చిపోయారు అప్పుడు ఒక సింహం నోటి ద్వారా డోర్ తెరిచింది కానీ వారు వెంటనే డోర్ లాక్ వేసేసుకున్నారు వారు వేయకపోతే మాత్రం ఈ సింహం లోనికి వచ్చేసి ఏం చేసి ఉండేదో మీరే ఊహించుకోండి వీడియోలో కనిపించే ఈ ట్రక్ కంట్రోల్ తప్పడం వల్ల కింద పడిపోయి ఉండేది కానీ పడిపోతుంది అని అనుకున్న ఈ ట్రక్ తిరిగి నార్మల్ అయింది మరి ఈ క్రెడిట్ మొత్తం ఆ ట్రక్ డ్రైవర్కే ఇవ్వాలండి మీకు కాదు మాకు కాదు సింహం లాగానే మరొక ఘటన ఇంకోటి జరిగింది అదేంటంటే ఒక ఎలుగుబంటిని కొందరు ఫోటోలు తీస్తుండగా చాలా దగ్గరగా వచ్చేశారు అప్పుడు ఆ ఎలుగుబంటి దగ్గరగా వచ్చి డోర్ని తెరిచింది వెంటనే ఆ డోర్ మూసి అక్కడి వారు దూరంగా వెళ్ళిపోయారు మరి ముందు తెలిపినట్లుగా ఫిషింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలామంది మంచులో రంధ్రాలు చేసి వాటి ద్వారా చేపలు పడతారు దీన్ని ఐస్ ఫిషింగ్ అని కూడా అంటారు అలా ఒక వ్యక్తి ఫిష్ని పట్టుకుని బయటికి తీశాడు అయితే మరీ ఎంతలా ప్రయత్నించినా అది బయటికి రాలేదు అప్పుడు అతను పక్కకు వెళ్ళగానే ఈ చేప ఫిషింగ్ రాడ్తో పాటు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది అయితే ఇతను ఊహించి ఉండడు మరి చేప ఇలాంటి పని చేయగలదు అని ఏదైనా అగ్ని పేలుడు మంటలు రగిలితే మనం రెస్క్యూ టీమ్కి ఫోన్ చేస్తాం అయితే వారికి అన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగల శక్తిని వారికి అందిస్తారు అయితే వీరు ఒక డోర్ని కట్ చేస్తున్నారు అలా కట్ చేశాక అక్కడ గోడ ఉందని ఎవరూ లేరని తెలిసింది వారి అంతా నీరు గారిపోయింది మరి అలాంటి డోర్ని ఎందుకు నిర్మించి ఉంటారో మాత్రం తెలియలేదు మీరు చాలా ఫైర్ చూసి ఉంటారు కానీ ఇలాంటిది ముందు చూసి ఉండరు ఈ పటాకుల గురించి తెలియని వారు ఇది దేవుడి మహిమ అని అనుకుంటున్నారు అయితే ఇవి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి మరి నేను ఇంతవరకు ఇలాంటివైతే చూడలేదు మీరు చూసారా మరి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి ఇలాంటి మరిన్ని గమ్మత్తైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి